యూట్యూబ్ ని తీసేయాలని థింక్ చేసి ఛానల్ని తీసేస్తే నా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టం వెళ్ళిపోతుంది. చూసుకొని చేస్తా, నేనేం ఎక్స్పర్ట్ కాదు, నాకెవ్వరేమి, నేనేమి క్లాసెస్కి వెళ్ళలేదు. లుక్ హియర్, నో డోంట్ బైట్. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా రొటీన్ బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ బ్లాగ్స్ ఇప్పటి నుంచి చాలా చాలా ల్యాగ్ చేయకుండా చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్ ఉండేలాగా బ్లాగ్ చేయాలనుకుంటున్నా. అందులో మా పాప కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మీకు అందరికీ తెలుసు నేను ఇండియా వెళ్ళొచ్చానని చెప్పి. ఇండియా వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అబో 1 మంత్ కంటే ఎక్కువ అవుతుంది. సో సెటిల్ అయిపోయాం స్లోగా. మా పాప కూడా సెట్ అయిపోయింది, తనైతే 1 వీక్లోనే సెట్ అయిపోయింది అనుకోండి. సో మేము కాస్త సెటిల్ అయ్యి ఇంట్లో అంతా సెట్ చేసుకొని అంతా ఏమేమి కావాలో కొనుక్కొని వంట చేయడము, వర్క్ వెళ్ళి రావడము, ఎవ్రీథింగ్ అన్నీ అడ్జస్ట్ అయిపోయి సెట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు కూడా కాస్త కష్టంగానే ఉంది. పిల్లని చూసుకోవాలి, నేను వర్క్ వెళ్ళాలి, మా హస్బెండ్ వర్క్ వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పాపని చూసుకోవాలి. సో ఎవరు లేరు కదా పెద్దవాళ్ళు. సో అలా అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాం అన్నమాట. స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నా. సో నేను ఎప్పుడైతే ఇంట్లో ఉంటానో వన్ డే వదిలి వన్ డే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే నేను ఇంట్లో లేని రోజు మా హస్బెండ్ ఏదైనా వండిందంటే అది ఎంత చెత్తగా అయిపోతుంది అంటే అంత చెత్తగా అయిపోతుంది స్టవ్. సో నేను మొత్తం స్టవ్ క్లీన్ చేసుకునే వంట స్టార్ట్ పెడతాను అన్నమాట. నేను వంట చేస్తుంటే మా బేబీ చూడండి బుద్ధిమంతురల్లాగా ఆడుకుంటుంది. కాకపోతే ఇల్లుని చూడండి ఎలా చేసిందో. ఇల్లునంతా గబ్బు గబ్బు తీసేసి ఆడుకుంటుంది. పోనీలేండి, ఆడుకుంటే చాలు. ఈ వంకాయలు వేగుతూ ఉండగానే నాకు ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఈ ఇందాక కాల్చిన ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీరా, సాల్ట్ వేసుకొని కాస్త నానబెట్టిన చింతపండు వేసుకొని నేను మిక్సీ చేసుకున్నా. తర్వాత ఈ వంకాయలను వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఏది యూట్యూబ్లో చూస్తాను కనిపించింది, ట్రై చేస్తా, బాగుంటే అది మళ్ళీ మళ్ళీ ట్రై చేసి మీకు వీడియోలో చూపిస్తా. అది బాగాలేదంటే అసలు చూపియను నేను మీకు వీడియోస్లో. ఇక ఇప్పుడు మా పాప వంట కూడా దాంతోపాటే వండేస్తాను అన్నమాట. సో మా పాపకు కూడా మంచి వంట చేస్తున్నాను ఈరోజు. జీరా, ఆనియన్, కరివేపు ఫస్ట్ వేయించుకుంటాను. మా పాపకు అసలు ఆయిలే వాడను. ఇలా చేసి చూడండి, పాపకు చాలా నచ్చుతుంది. ఘీ మాత్రమే వాడాలి. సో ఇందులో ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, రైస్, టమాటో, నార్మల్ అన్నం పప్పే, కాకపోతే పసుపు ఉప్పు కూడా వేసేసుకొని లాస్ట్లో పెప్పర్ వేసుకుంటాను. కారం వేయను, పచ్చిమిరపకాయలు వేయను. ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర వేస్తాను అన్నమాట. అది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ లాస్ట్లో ఇలా 2 క్యాష్యూస్ వేస్తాను, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇక వంకాయలు మెత్తగా అయిపోయాయి. మెత్తగా అవ్వగానే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వంకాయలను వేసేసుకొని ఇలా ఒక రౌండ్ ఇచ్చేసాను. చాలా మంచిగా అయ్యాయి, మంచిగా అవుతుంది. ఇందులో మనం పచ్చి ఆనియన్ కలుపుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక గ్యాప్లో మా ఆయనకు వర్క్ చేస్తుంటారు కదా, సో వాటర్ మెలన్ జ్యూస్ రెడీ చేసి మా ఆయనకు, మా పాపకు కూడా రెడీ చేసి ఇచ్చేసాను. నేను ఒక గ్లాస్లో వేసుకొని తాగేశాను. ఇప్పుడు మా పాపకి, మా పాప నార్మల్గా అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో తనకు ఒక చిన్న బాటిల్లో కొంచెం కుండా స్వరాన్వి జ్యూస్ ఓ యూ వాంట్ టు సిప్. ఇక లంచ్ రెడీ చేసి పాపతో ఆడుతూ ఉండగానే లంచ్ టైం కూడా వచ్చేసింది. సో పాపకు తినిపిస్తున్నాను అన్నమాట. సో పిల్లలు చూసే కార్టూన్స్లో నాకైతే ది బెస్ట్ మిస్ రేచల్ అనిపించింది. దాని గురించి మీకు ఏదైనా వీడియో కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలు ఖచ్చితంగా టీవీ చూస్తుంటారు కదా. సో ఇదన్నమాట, ఇక లంచ్ అయిపోయింది. కాస్త రెస్ట్ తీసుకోవాలి యాక్చువల్లీ పాపతో. ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు రెస్టింగ్ టైమ్, కాసేపు ఒక 1 అవర్ పడుకుందామని అనుకున్నా. చూడండి మా పాప గోల గోల చేస్తుంది, అసలు తనకు నిద్ర కూడా రావట్లేదు. నో 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 డోంట్ గో దేర్. చూడండి చాలా నాటి కొరికేస్తుంది. కొరికకి హాయ్ చెప్పు. హాయ్, హలో, సే హాయ్. హాయ్
కాస్త తక్కువే మాట్లాడేది. నో డోంట్ డూ దాట్, సే హాయ్. హలో, హలో, హాయ్, హౌ ఆర్ యు. కాస్త తక్కువ మాట్లాడుతుంది, అవసరమైతే తనకు నచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అయితే నా పని స్టార్ట్ అయింది. ఇందులో ఏ క్లోత్స్ ఉతకడానికి ఇవ్వాలి? నేను బెడ్ పక్కన ఒక క్లోత్ స్టాండ్ అన్నమాట, దీన్ని రెయిల్ అంటారు, ఇక్కడ ఏదేదో పేర్లు అంటారన్నమాట. సో ఇది పెట్టుకున్నాను ఎందుకంటే నేను నార్మల్గా వర్క్ నుంచి వస్తాను కదండి, కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది బేబీ, ఇదేమనుకోవద్దండి. వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని క్లోత్స్ అన్నవి నేను వెంటనే ఉతకడానికి వేయను. ప్యాంట్స్ ఉన్నాయి, ఊరికే ఉతుకుతూ ఉంటే వాటి కలర్ పోవడము, ఇంకా దాని క్వాలిటీ పోవడము, అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి. ఇంకొకటి, మన ఇండియాలో అలా చేయకండి, మన ఇండియాలో దుమ్ము పడుతుంది, ఖచ్చితంగా ఉతకాల్సిందే ఎవ్రీడే అయిన, అందుకే చాలా బట్టలు కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే మంచి క్వాలిటీ క్లోత్స్ ఉంటాయి కాబట్టి అవి ఉతకంగా ఉతకంగా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఉతకంగా ఉతకంగా ఇలా సాఫ్ట్ అయిపోయి కలర్ వాడవడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక 2-3 times ఉతుకుతారు. నేను చాలామందిని అడిగాను, అందరు ఇలానే చేస్తారు. ప్యాంట్స్ అండ్ టాప్స్ వచ్చేసి లైట్ కలర్స్ అయితే ఖచ్చితంగా ఉతికేస్తారు, బట్ నార్మల్ కలర్స్ అయితే మాత్రం అవి ఏం కనిపించవు. అందుకే ఇక్కడ ఎక్కువ మంది బ్లాక్ వేసుకుంటారు, అదొక 2-3 times చెమట రాదు, పొల్యూషన్ లేదు, పడితే గిడితే వానబడాలి, తడవాలి, అప్పుడు డ్రై చేసుకొని మళ్ళీ వేసుకుంటారు అంతే. చాలామంది అలానే చేస్తారు ఇక్కడ బట్టలు, ఎందుకంటే H&M వాటిల్లో ఉంటారు, చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. సో ఎవ్రీడే ఉతకక అండ్ లాండ్రీ చేసుకోవడానికి ఒప్పిక లేక కూడా చేసేవాళ్ళు ఉంటారు ఇలా. సో ఇలా బట్టలు మడిచి పెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూనే ఇంకా పాపని పడుకోబెట్టేశాను. మధ్యాహ్నం కూడా కాదు, ఆల్మోస్ట్ 4 o'clock ఆ టైంలో ఒక గంట పడుకుంటుంది. సో తన రొటీన్ అయిపోయింది అది. సో తను పడుకోగానే నాకు నిద్ర రాదు. నిద్ర రానప్పుడు ఇలా నేను చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను. నా బాడీ పైన కూడా కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి, సో నా హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. ఇక ఇల్లు క్లీన్ చేసుకునే వరకు టైం చాలా అయిపోయింది, 5:36 అవుతుంది. పాపను లేపేద్దామని చెప్పేసి వెళ్ళాను. అప్పటికే బాగా పడుకుంటుంది, చిన్నగా ఓపెన్ చేసి చూస్తుంది. సరే లేపేద్దాం ఇప్పుడు. ఏం ఆలోచిస్తున్నావు? వేర్ ఇస్ ద కింగ్? హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్. వేర్ ఇస్ ద కింగ్? వేర్ ఇస్ ద కింగ్? Here I am, here I am. How are you today? So very well, I thank you. Run away, run away. సో ఇలా ఉంటుంది నా రొటీన్. పాపకి తినిపించడం, వంట చేయడం, ఇక ఈవినింగ్ ఏదైనా కావాలంటే బయట నుంచి తీసుకొచ్చుకోవడం, తర్వాత సప్పర్ చేసేసుకొని అంటే డిన్నర్ చేసేసుకొని అందరం తిని పడుకోవడం, ఇంతే అన్నమాట నా రొటీన్.